వార్తలు పబ్లిక్ అందరు ఎట్లున్నారు? అంత మంచిదే కదా. మీ వెన్నెల బుజ్జి మస్తు వార్తలు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం? షురు చేసుకుందాం బాండి. కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు షురు. ఫీరీ బస్సు ప్రయాణం అని సంబరపడుతున్న పబ్లిక్, మీకు అందరికి ఓ బ్యాడ్ న్యూస్ ఉల్లా. గిన్నొద్దులు మంచిగానే ఫ్రీగా తిరిగినారు కానీ గిప్పటి సంది గట్లా తిరిగే ఛాన్స్ ఉండదు కావచ్చు. ఇక ఇన్నొద్దులు ఆర్టీసీ బస్సులను ఇంటి బస్సులు లెక్కనే ఫీల్ అయిన వాళ్ళంతా ఇక ఇప్పటి సంది గవి ఇంటి బస్సులు కాదు ఆర్టీసీ వాళ్ళ బస్సులే అని అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. అగ్గో ఏంది పిల్ల, ఏందేందో మాట్లాడుతున్నావు అని అంటారా? అయితే గీ ముచ్చటి చూడుండ్రులా, మీకే పురాగా అర్థమవుతుంది. యాంకర్ చెప్పిందని గీ ముచ్చటే తెలంగాణలో కావచ్చు అనుకుని ఆగమయ్యారు. కాదు కాదు, కర్ణాటకల బస్సు టికెటు రేట్లను 15% నుంచి 20% దాకా పెంచుదాం అనుకుంటున్నారట కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు. రేట్ల పెంపు ముచ్చట మీద సీఎం సిద్ధరామయ్య సార్థానకు ఫైల్ కూడా పంపిరట అధికారులు. కాని గాయన ఇంకా ఏ ముచ్చట అనేది చెప్తలేడట. గీన చెప్పిన దాన్ని బట్టి టికెట్ రేట్లయితే పిరమౌడు ఖాయమట. గింత అర్జెంటుగా టికెట్టు రేట్లు గంతగానం పెంచాల్సిన అవసరం ఏందనంటే, ఎలక్షన్లప్పుడు హామీ ఇచ్చిన ఫిరీ బస్సు పథకం పాపమేనట గిది. గా ఫిరీ బస్సు పథకం పెట్టినప్పటికేంచి కర్ణాటక ఆర్టీసీకి ఏందక్కువ 300 కోట్ల నష్టం వచ్చిందట. గందుకే రేట్లు పెంచితే తప్ప బయటపడే తొవ్వలేదని గీ ఆలోచన చేసిండ్రట. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ రేట్లు పాల రేట్లు పెంచిండ్రు, ఇక ఇప్పుడు బస్సు టికెట్ల మీద పడ్డరు. వెనక ముంగట ఆలోచన చేయకుండా కుప్పలు కుప్పలుగా ఫ్రీ పథకాలు పెట్టిండ్రు. ఇప్పుడేమో మాతో అయితలేదని రేట్లు పెంచి జనాల నడ్డీరు కొడుతున్నారు అని మస్తు గరమైతున్నారు కర్ణాటక పబ్లిక్ షేయి పార్టీ సర్కార్ మీద. అసలు గీ ఫ్రీ బస్సు పథకాన్ని తీసేస్తే గీ లొల్లే ఉండదు కదా అని కూడా ఆలోచన చేస్తారు కావచ్చు సిద్ధరామయ్య సార్ సర్కారోళ్ళు. మరి గట్లున్నది పరిస్థితి కర్ణాటకలో, గానీ ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా అవుతుందా అనంటే ఏమో మరి. అయినా ఉచితం అంటేనే అపాయం. ఉచితాలకు అలవాటు పడితే ఎప్పుడో ఒకప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. కానీ ఆడోల కోసం ఫ్రీ పథకం పెట్టి నష్టాలు తెచ్చుకొని ఇప్పుడు రేట్లు పెంచితే గా ఎక్కువ రేట్లకు టికెట్ కొనుక్కొని నిలబడిపోయేది మళ్ళా మొగోళ్ళే. గట్లుంటది చూడుండ్రి సర్కారు వాళ్ళు ఇచ్చే ఫ్రీ పథకాలతోటి. పింఛన్ పైసలు వెనక్కి ఇవ్వాలని కొత్తగూడెం జిల్లాలోన 80 ఏళ్ల ముసలవ్వ దాసరి మల్లవ్వకు నోటీసులు పంపిన ముచ్చట మొన్న చెప్పుకున్నాం కదా. హా, గమ్ ముచ్చట మీద ఇప్పుడు మళ్ళొగ ముచ్చట వచ్చింది. మరి గమ్ ముచ్చట కూడా సూషరా పోన్రి, మంచి ట్విస్ట్ ఉన్నది దాంట్లో. మీరు గీ ముచ్చట చూస్తేనైతే వారేవా మంచి పని చేసింది రేవంత్ అన్న సర్కారు అని థార్ప్ చేస్తారు మస్తుగా. తెలంగాణలో 2 పింఛన్లున్న లీస్టు తీసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వెనుకకు తీసుకుందాం అనుకున్నది షేయిపాటి సర్కారు. గాలెక్కల్నే దాసరి మల్లవ్వ అనే గీ అవ్వకు నోటీసులు ఇచ్చారు అధికారులు. కానీ గది పెద్ద దెబ్బే తాకింది. రాయందుకొని చింతకాయను కొట్టబోతే తేనె తుచ్చకు తాకినట్టు అయిపోయింది కథ. 2 పింఛన్ల నుంచే ఒకటి కడిజేయిర్రి. కానీ పైసలు వెనకకి ఏమంటే ఎత్తిత్తది గీ అవ్వ. గీ ముసలి వయసులా ఇవాళ తాను అప్పు చేస్తుంది చెప్పుర్రి. అయినా ఇన్నొద్దులు 2 పింఛన్ల నుంచే అధికారులు ఏం చేస్తున్నట్టు అని గిట్లా గరమవ్వుకుంటూ ప్రశ్నల వాన గురిపించరు తెలంగాణ పబ్లిక్ షేయిపాటి సర్కార్ మీద. ఇక గది కూడా నిజమే కదా అని అనుకున్నదో ఏందో గాని ఇప్పటి నుంచి గట్లా ఎవ్వలకు నోటీసులు పంపొద్దు, ఎవ్వరి నుంచి పైసలు వెనక కడగద్దు అని లెటర్ ఇచ్చిర్రు. ఈ పింఛని రికవరీ ముచ్చడం మీద అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ లో మాట్లాడతారట. ఇక అర్హత ఉన్నోళ్ళకే పథకాలు ఎట్లా రావాలే అని అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని చెప్తారట ఆ వెనకల. ఇక గప్పటిదాకనైతే నో నోటీసులు నో రికవరీలు. కార్ పార్టీ సర్కార్ల పనిచేసిన అధికారులది కూడా ఏం పని అన్నట్టు చెప్పుర్రి. అడిగేటోళ్ళు లేరు ఆపేటోళ్ళు లేరు అని ఎవ్వలకు పడితే వాళ్ళకు ఎన్ని పడితే అన్ని పింఛన్లు ఎట్లా రాతారు చెప్పుర్రి. మరి ఏమన్నా కమిషన్లు తీసుకున్నారో ఏందో కానీ ఇక కారు పార్టీ సర్కార్ల అధికారులు చేసిన పనికి ఇప్పుడు షేయిపాటి సర్కార్ల జనాలు మస్తు గోసబడవచ్చే. ఇక రేవంత్ అన్న కూడా అర్హులకే పథకాలు దక్కాలే అని ఆలోచనలు చేస్తున్నాడు. గందుకే ఎంక్వైరీలు సర్వేలు చేసి ఎవ్వరు అర్హులు ఎవ్వరు అనర్హులు అని తేలుతున్నాడు. ఇప్పటికే 1800 మంది లీస్టును జిల్లా అధికారులకు పంపిర్రట. ఇంకా బగ్గనే ఉండొచ్చు. ఇక చూడాలి మరి ఈ లీస్టులో ఎంతమంది చేరుతారో, ఎన్ని కోట్లు పక్కదారి పట్టినాయో కారు పార్టీ సర్కార్ల. అంబానీ ఇంట్లైన పెళ్లికి తెలుగు హిందీ తమిళ్ సినిమాలతో పాటు బయటి దేశాలలో పెద్ద పెద్ద లీడర్లు కూడా పోయినరు. ఇక ఏపీకించి ముఖ్యమంత్రి బాబు సారు, చిన్న ముఖ్యమంత్రి పవన్ సార్ కూడా పోయినరు. అయితే గడ పోయిన కాడ పవన్ సార్ను అందరూ ఒక్కటే ప్రశ్న అడిగినరట. గానే కాదు, పవన్ సారు ఏడికి పోయినా కూడా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారట అందరూ. మరి గా ప్రశ్న ఏందో, పవన్ సారు ఏం చెప్పిండో పురా కరుసుకోవాలి కదా. నడువురు మరి
జనసేనకేంచి గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలందరినీ షాల్వల్ గప్పి సన్మానించిండు చిన్న సీఎం జనసేన అని పవన్ సారు. మంగళగిరి ఆఫీసులో అందరికీ కూరగాయల బొకేలు కూడా ఇచ్చిండు చిన్న సీఎం. ఇక అటెండ్ కాల అందరు కలిసి పవన్ సార్కు షాల్వా గప్పి సన్మానం చేసి కూరగాయల బొకే ఇచ్చిండ్రు. ఇక దేశంలో ఏడికి పోయినా అందరు ఇదే ప్రశ్న అడుగుతున్నారని మొన్నటి ఎలక్షన్లో గెలిచిన ముచ్చట చెప్పిండు. మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అమ్మాయి గారి ఇంట్లో పెళ్లికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. నీ అవ్వా, దేశం మొత్తం అంబానీ సారింట్ల పెళ్లి చూసి పరిశాన్ అయ్యి గాముచ్చట మాట్లాడుకుంటుంటే అంబానీ సార్ అయితే పవన్ సార్ పార్టీ గురించి మాట్లాడిందంటే ఆ కిక్కే వేరప్పా కదా. ఇక జనసేన కాబట్టి ఎన్ని దెబ్బలు తిన్నా ఎంతగానో అవమానాలు పడ్డా కూడా పడి లేచింది గాని ఇంకొకరు ఇంకొకరు అయితే పార్టీని ఎన్నడో మూసేస్తోళ్లే అని అనుకుంటా జగనన్న గురించి మాట్లాడిండు చిన్న సీఎం పవన్ సారు. మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి ఎంత భయపడుతుంది మనిషిని. ఇప్పటికేంచన్న జగనన్న అసెంబ్లీకి అత్తాడో లేదో గానీ కొన్నొద్దులు అయినాకనైతే మంత్రి పదవికేంచి తప్పుకుంటాడట పవన్ సారు. ఇన్ని కీలకమైన శాఖలు తీసుకున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చాలా అవగాహన ఉండాలి. ప్రత్యేకించి శాఖలు కూడా అందరూ అనుకోవచ్చు ఎందుకు పెట్టుకున్నాను నేను ఈ శాఖలు అన్నీ అంటే, ఇది నా మీద చాలా బాధ్యత ఉంది. పదే పదే మాట్లాడాను నేను, కొంత దాన్ని సంపూర్ణంగా కొంత ఒక విధి విధానాలు ఏర్పరిచిన తర్వాత సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం. సరైన సమయంలో బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటాం. ఇంకెవరికైనా కూడా అప్పగించేస్తాను కాదు, అది చేసే ముందు ఖచ్చితంగా విధి విధానాల మీద చాలా బలమైన ఒక విధి భావం, విధి విధానాలు బలవంగా ఏర్పరిచి ఆ బాధ్యతలు అప్పుడు అప్పచెప్తాను. పెద్ద బాంబాయ్ వేల్చిండు కదా పవన్ సారు, మరి మంత్రి పదవికేంచి తప్పుకుంటే జనాలకు ఎట్లా న్యాయం చేస్తాడో, ఈ ముచ్చట మీద మళ్ళా ఆలోచన చేస్తాడో చూడాలి. ఆ పబ్లిక్ ఇప్పుడు మరి రాములు తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో పిలుద్దా. ఓ తాత ఏడున్నావే, ఇయరా నీకు ఎంత మెడగర్ర ఉన్నదిరా, నన్ను చూసినా కూడా చూడనట్టు అయితే పోతాను వేంద్రా, నాకు నమస్తే పెట్టాలని తెలియదా, నమస్తే పెట్టు. అరే నమస్తే పెట్టు రాంచను, నమస్తే పెట్టు. ఏ ఇగరా ఇగరా మళ్ళీట పోతాను వేంద్రా, నీకు నమస్తే పెట్టకపోడు నా తప్పైన తాత అని అనవారా, చప్పలేకపోతాను వేంద్రా, మక్కులు సాపైతాయి అను అను రాంచను. అట్లా చూస్తాను ముసలాడా, నీకు నమస్తే పెట్టడం ఎక్కువైంది ఇంకా నీకు తప్పైంది అనప్పాల ముసలాడా, నిన్ను నువ్వేం పీక్కుంటే పిక్కపో. అమ్మ ఎంత బాలుపురా, నేను ఏం పీక్కుంటో పీక్కో, నీకు ఎంత బాలుపేంద్రా నీకు. నీదేం బల్పు ముసలోడా, వట్టి వాటిగా తొవ్వ వంటి పోయేటోళ్ళను పిలిచి కొడుతున్నావు, నీకేం పుట్టిందే? నా మీద గల వాడతావారా, నశాన్ని నడిపినట్టు నడుపుతా కొడుక. ఇగరా నీకో ముచ్చ చెప్తు గరా, ఏ వాళ్ళు తీసుకు. మా ముసలోని మీద ఇవాళ ఏమో నాశన కాలం కూసున్నది కానీ, లేకుంటే గిట్లెందుకు చేస్తాడు. హలో ఎస్ఎస్ సార్, నమస్తే సార్, నేను జోరుదారు రావణ్ మాట్లాడుతాను సార్. ఇగో నేను ఇంత ఉండిపోయి మక్కిలేరు కదా అని సార్ నా మీద కేసు పెట్టారు సార్. అరే తన్నులు తినోడు వచ్చి కేసు పెట్టారు, సుత్య ఫోన్ పెట్టేరా అని అంటాడు ఏంటి సార్ అవ్వతోడు సార్. ఇప్పుడే నేను ఇంత ఉండిపోయి కొట్టిన సార్ వాడు ఏడ్చుకుంటా పోయిండు. అరే నా మీద కేసు పెట్టారు సార్, జనం అంత పుణ్యం ఉంటుంది మీకు. ఏంది నువ్వే అన్నను కొట్టినవు, మళ్ళీ నువ్వే ఉల్టా పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి నీ మీద కేసు పెట్టమంటున్నావు, నీకేం పోయే కాలం రా ముసలోడా. పోయే కాలం కాదే పొక్కిల ముఖం నాన, పైకొచ్చే ఇక మాతిది ఎత్తనని చేసి ఒక 2-3 కేసులు మీదేసుకొని జైలుకు పోవాలి. నేను ఇవ్వండిదన్నా. డౌటే లేదు, నువ్వు నిన్న మొన్న 2 కొలువుకు రానప్పుడే అర్థమైంది నిన్ను ఏ పాటో పిచ్చి కుక్కే కలిసినట్టున్నది ముసలోడా. జల్దిన పోయి దావకల్ని చూసుకపో, లేకుంటే పిచ్చి ముదిరే ఛాన్స్ ఉన్నది. ఎవరికే పిచ్చి, నీకు పిచ్చి, నీ అవ్వకు పిచ్చి, నీ అయ్యకు పిచ్చి, నీ చుట్టాలకు పిచ్చి, నీ దోస్తులకు పిచ్చి, నాకు పిచ్చి అంటే వానే కుక్క చెవులదానా, ఇంట బొందల మీద పాత గుడ్డలు ఏర్కచ్చుకునేదానా, తిని పారేసిన నల్లి బొక్కలను కడుక్కొని తినేదానా. ఏ మర్యాదగా మాట్లాడు ముసలోడా, నాకే గనుక కోపం వచ్చింది అనుకో మంచిగా ఉండదు మరి చెప్తున్నా. అబ్బర కొడుక, దీని ఇట్లనే రెచ్చగొచ్చేది ఉంటే ఇది నా మీద కేసు పెట్టినా పెడుతుంది పోలీస్ స్టేషన్లో, దీని ఇద్దరు రెచ్చగొడదాం. ఏం చేస్తావే నువ్వు, ఏం చేస్తావు నువ్వు, నీ లెక్క ఎంత నువ్వెంతనే నువ్వు పెడతావు నా మీద కేసు పోలీస్ స్టేషన్లో. పెట్టుకోపోదే నువ్వు కడుపుకు తినేది బువ్వే అయితే, నీ నెత్తి మీద ఉన్నది సౌర వెంచుకలే అయితే, నీకు
రోషం పౌరుషం ఉంటే ఇప్పుడే పోయినా మీద కేసు పెట్టుకోవచ్చు. నీ మీద ఒక్క కేసు కాదు ముసలోడా, రెండు కేసులు పెడతా గానీ ఇంతకు పోలీసులు అంటే గోసి తడుపుకునే నువ్వు మాటి మాటికి కేసు పెట్టమని ఎందుకు అంటున్నావు? అది చెప్పు ముందు గల. చెప్తా గానీ మరి ఊళ్ళో ఎవరికి చెప్పద్దు మరి. చెప్పు చెప్పు ఎవరికి చెప్పగాని. అదే ఇంత కేసులు అయితేనే జల్లిన ముఖ్యమంత్రి కావచ్చు అట్నే. ఇంత కేసులు అయిన వాళ్ళే చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిందట కదా. అందుకే మా కవితక్క జైల్లో నుంచి ఇంటికి రాకముంటే నేను జల్లిన జైల్లోకి పోవాలి. అందుకే నా మీద కేసు పెట్టుదే, మీకు పుణ్యం ఉంటుంది, దండం పెడతా. ఓహో నిన్న మొన్నటి సంధి చాలా మంది ఇదే ముచ్చట అంటున్నారు, కవితక్క జైలుకు పోయింది కాబట్టి కాబోయే సీఎం ఆమె అని వాళ్ళు వీళ్ళు ట్రోల్స్ చేస్తారు. గా ముచ్చట తెలుసా నువ్వు గింతగానమే గుర్తున్నావు? అవును ఈ ముచ్చట చక్కగా తెలియకనే కావచ్చు. మా జగనాల సారు చంద్రాల సార్ను జైలుకు తోలిండు. ఆయన జైలు నుంచి ఇవితలికి రాగానే ఈయన సీట్ ఆయన కప్ప చెప్పి ఇప్పుడు మా జగనాల సారు పక్కకు కూర్చుండ్రి. ఎంత పని అయిపోయాను ఈ ముచ్చట నాకు మొదటి నుంచి తెలిసేది ఉంచేనా మస్తు కేసులు మీదేసుకుందను. వచ్చిగా ఇంటికాడ రికాంగ్ తినుకుంటా వంటాచిడు ఏం చేస్తానా చెప్పు. అదే కేసు వేసుకొని జైలుకు పోయి గదే తిండి తినుకుంటే జైల్లో వండకపోదునా? బాబ్బా ఎంత కాలం వృధా అయిపోయాను. నీకు ఎర్రి బగ్గనే లేసినట్టున్నది ముసలోడా. నువ్వు అన్నట్టు జైలుకు పోయిన కవితకే ముఖ్యమంత్రి అవుతుంది అని అనుకుంటే ఆ ఛాన్స్ ను కేటీఆర్ సారో హరీష్ రావు సారో ఎందుకు అని ఇస్తారే? అని వాళ్ళకి ఎవ్వరు ఈగురం చెప్తలేనట్టున్నారు. అట్లనే మా ఏకే పాల్ సార్ కును మా షర్మిలక్క కూడా ఈ ముచ్చట తెలియకనే వాళ్ళు ఎంత ప్రచారం చేసినా ఎన్ని పాదయాత్రలు చేసినా ఎంత పోరాటం చేసినా ముఖ్యమంత్రులు అయితే లేరా? అట్లా జైలుకు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారు అని ముచ్చట నిజమే అయితే ఖైదీలు ఉండేటందుకు జైల్లే సరిపోకపోవు. ఎరికైనా తమరికి అంటే ఇప్పుడు నేను చెప్పేది అవద్దం అని అంటావు అంతేనా? ఇప్పుడున్న ముఖ్యమంత్రులల్లా ఎవరెవరు జైలుకు పోయి వచ్చిర్రో ఎరికేనండి? ఎక్కువ మన రేవంత్ రావు సారు ఓటుకు నోటు కేసు కింద జైలుకు పోయి వచ్చిండా, చంద్రాల సారు మొన్న మొన్న జైలుకు పోయి వచ్చి ముఖ్యమంత్రి అయిండా, అట్లనే గా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సార్ కూడా జైలుకు పోయిండా, అట్లనే ఇప్పుడు మా కవితక్క కూడా జైలుకు పోయింది. బయటికి వచ్చిందంటే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఆమె. అందుకే ఆమెకు పోటీగా నేనే ముఖ్యమంత్రిగా నిలబడదాం అని జైలుకు పోదామంటే ఒక్క కేసు అయితే లేదా? అయినా ఎత్తాలని చేసి ఓ కేసు చేసుకుంటా చూడు. సరే సరే ఈ కేసుల సంగతి అటు ఉంచు గానీ అగో వాళ్ళెవలో అత్తాళ్ళు ఆ సంగతి చూసుకో ముందు. సంగతి ఎందుకు చూద్దాం దాన్ని ఎందుకు వచ్చిండో? ఏ ముసలడా మావని ఎందుకు వచ్చావు? నేను కొట్టాం మావన్ని ఎందుకు వచ్చినావు అని అంటే ఏం చేస్తారు మీరు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా అంటే ఇప్పుడు ఇద్దరు నాకం తోగుతా ఇద్దరిని తోగుతా ఏం చేస్తారు మీరు? నువ్వా ఇద్దరు నాకం తోగేది? కేసులు పెడతారేమో అనుకుంటే కూసాలు కదిలేటట్టు గుద్దిపోతాను మనోళ్ళ మనుగొట్ట. వద్దు నాకు ఈ జైలు వద్దు, నాకు ఈ తిండి వద్దు, ఈ కేసులు వద్దు నాయన, నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు. అమ్మా కొడుక అయ్యా సుశీల్ కదా పబ్లిక్, జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు అవుతున్నారనే వార్త సోషల్ మీడియాలో బగ్గ చక్కర్లు కొడుతుండే వరకు మా తాతకి ఈ గ్రమం గట ఇసుకున్నాడు. ఈ లెక్కన కవితక్క కూడా సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నది కావచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. జైలుకు అయ్యతే పరపతి పెరుగుతుందని సినిమాలల్లా విలన్లు డైలాగులు చెప్తే ఏమో అనుకున్నాం కానీ బయట నిజంగానే గదే జరుగుతున్నది కదా. లీడర్ల పోటోలకు విగ్రహాలకు పాలాభిషేకం చేసిన వాళ్ళని చూసినాం గానీ గీడ చూడుండ్రి ఏకంగా మనసులనే కుర్చీల మీద లైన్ల గుసబెట్టి మరీ పాలాభిషేకం చేసిండ్రు. ఖమ్మం జిల్లా మిట్టగూడెల్లున్న సర్కారు బల్లె జరిగింది ఇది. అగో చూస్తున్నారు కదా దేవుని విగ్రహాలకు కదా అయ్యోర్లు అభిషేకం చేసినట్టే ఈ పిల్లగాళ్ళు సుతం శంబులు గిలాసాలు పట్టుకొని వాళ్ళ టీచర్లకు అభిషేకం చేసిండ్రు. అయితే ఈ ముగ్గురు టీచర్లు వాళ్ళకు బల్లె చదువు చెప్తున్నారట, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయి పోతున్నారట. అందుకే చిన్నప్పటి సంధి విద్యాబుద్ధులు నేర్పిన వాళ్లకు గౌరవంగా ఈడుకోలు చెప్పాలని గీ తీరుగా చేసిండ్రట. గురువుల మీద గౌరవం ఉంటే వాళ్ళ పాదాలకు నమస్కారాలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవాలి, లేకపోతే వాళ్ళకు ఘనంగా సన్మానం చేయాలి. అంతేగాని గిట్ల పాలు పోసి అభిషేకం చేసుడేంది? గిది పిల్లలకు వచ్చిన ఆలోచనేనో లేకపోతే పబ్లిసిటీ కోసం ఈ స్కూల్ వాళ్ళే గిట్ల పిలాన్ చేసిర్రు అని అనుమానపడుతున్నారట చాలా మంది. రెవెన్యూ ఆఫీసర్లు ఈ అన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తలేరని కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగడికి పోయి ఎత్త నిరసన చేసిండో సూడేరి. అగో చూసిర్రు కదా
పెయ్యి మీద ఉన్న అంగిడిచి ఇస్తారాకుల పెండ వాటి చుట్టూత 10 రూపాయల నోట్లు వాటి మీద 90 ml సీసాలు పెట్టుకొని గిత్త వెరైటీగా నిరసన చేసిండు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55, సర్వే నంబర్ ప్రభుత్వ భూమి 137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములు కాపాడాలని గత 3 సంవత్సరాల నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు మా రెవెన్యూ విభాగంపై ఫిర్యాదు చేస్తావా అని నా యొక్క పట్టా భూమి సర్వే నంబర్ 432 కొత్తపల్లి హవేలీలోని భూమి, ఆ భూమి మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి మొటేషన్ చేయించినాం. మా తల్లిగారి నుండి నాకు రావాల్సిన వాటా 21 గుంట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్థానిక ధరణి వెబ్సైట్లో డబ్బులన్నీ చెల్లించిన 21,000 రూపాయలు చెల్లించి ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయకుండా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గది అన్నట్టు ముచ్చట ఊళ్ళున్న సర్కార్ భూములను ఆఫీసర్ల దగ్గర నుండి లంచాలు తీసుకొని కబ్జాదారులకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే ఈయనకచ్చే భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పల పెడుతున్నారట వాళ్ళు. ఇక ఈ ముచ్చట గురించి పెద్ద ఆఫీసర్లను కలిసినా కూడా ఎసొంటి ఫాయిద లేకుండా అయిందట. గందుకే గిసొంటి అవినీతి పనుల గురించి కలెక్టర్ సార్కు ఎరుక చేసినందుకు ఆఫీస్ కాడ ఈ తీర్ఘ నిరసన చేసిండు అన్నట్టు. ఆఫీసర్లు ప్రజల సొమ్ము తింటే పిండ తిన్నంత అవమానంగా ఫీల్ కావాలని ఈ తీర్ఘ చేసిండట అన్న. చాలా మంది ఆఫీసర్లు లంచాలకు అలవాటు పడి గిత్తనే చేస్తున్నారు. గిది చూసినాకనైనా వాళ్ళు మారుతారో లేదో అనవచ్చారు గీ ముచ్చటెరుకైనోళ్ళు. కానీ మంచికి పోతే చెడు ఎదురైనట్టు అవినీతి చేస్తున్నారని కంప్లైంట్ చేస్తే ఆఖరికి అన్నకే లేని కష్టాలు వచ్చినాయి కదా, ఏం చేస్తాం కలికాలం అని అనవచ్చారు అన్న పరిస్థితి చూస్తున్న పబ్లిక్. ఈ వార్త చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. ఇవుల్లా కపిలాగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దారుగా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండుంది HMTV. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా.